Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో ఆసుపత్రి పేరు మార్పు. ఈసారి అక్కడ రచ్చ షురు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు రేపిన రాజకీయ దుమారం చల్లారక ముందే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇటీవల విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి ప్రభుత్వం తాజాగా విజయనగరంలో ఎంతో ఘనచరిత్ర ఉన్న మహారాజా ఆసుపత్రి పేరును కూడా ఒక్కరోజులో మార్చేసింది. మహారాజా జిల్లా కేంద్రం ఆసుపత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా పేరు మార్చారు. అయితే తాజాగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు స్థానికులు పేరు మార్పును వ్యతిరేకిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ నెల 6వ తేదీ రాత్రి మహారాజా కేంద్ర ఆసుపత్రి పేరుకు బదులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా బోర్డు దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆసుపత్రికి వెళ్లిన రోగులు స్థానికులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే ఆసుపత్రి పేరు మార్చడం సరికాదంటున్నారు. ఆసుపత్రికి మహారాజా ఆసుపత్రి పేరునే కొనసాగించాలని టీడీపీ నేతలు కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన మహారాజా రాజవంశాన్ని అవమానించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. కాగా ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీతో పాటు ఇతర పార్టీలు నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే వైసీపీ సర్కార్ మాత్రం తమ నిర్ణయం సరైందేనని సమర్థించుకుంది. ఈ వివాదం సద్దుమణుగుతున్న సమయంలో తాజాగా మహారాజా ఆసుపత్రి పేరు మార్పు చర్చకు దారితీసింది.